పంచాయతీ అట్లుంటది మనతోనే గాలికి పోయే కంపను కొంగు గాలిగించుకున్నట హీరోయిన్ సాయి పల్లవి పరిస్థితి మన ఇంటి పిల్లలెక్క మంచి పేరు సంపాదించుకున్న సాయి పల్లవి అక్క ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలతోని కొత్త నేతి నొప్పచ్చినట అయింది ముంగట కొన్ని సినిమాలకు జిట్టి తలిగినట్టే ఏవేవో లుల్లులు మోపైతుంటాయి కొన్ని సినిమాలకు కలిసొస్తుంటే కొన్ని ముంచుతుంటాయి అయితే సాయి పల్లవి హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన విరాట పర్వం సినిమా గీ 17 తారీఖు నాడు విడుదలైతుంది కదా ఇక గా సినిమా ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు ఇస్తుంది సాయి పల్లవి మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా నేను లెఫ్టిస్టుని కాదు రైటిస్టుని కాదు హ్యూమనిస్టునని మంచిగా చెప్పింది చాలా మందికి ఇప్పుడున్న సినిమాల హీరోలు హీరోయిన్ల కంటే నువ్వే గుండె ధైర్యం గల దానివి మంచిగా చెప్పినవని మస్తుగా మెచ్చుకున్నారు కానీ రైటిస్టులు హిందుత్వ సంస్థలు మాత్రం సాయి పల్లవిని సర్వం దిట్టిపోస్తున్నాయి కాశ్మీరీ పండిట్లను ఆవుల తరలించే ముఠాల మీద దాడిని రెండిటిని ఒక్క తీర్లా ఎట్లా చూస్తామని మస్తుగా గరమైతున్నారు అంతేకాదు బాయ్కాట్ విరాట పర్వం అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తుండ్రు హిందుత్వాన్ని భుజాల మీద మేమేమోస్తున్నామని చెప్పుకునే బజరంగ్ దళోళ్ళు అయితే డైరెక్టర్ వేణుడుగులను ఏకంగా బెదిరిస్తున్నారట క్షేమాపణులు చెప్పకుంటే సినిమా ఎట్లా ఆడుతుందో చూస్తామని వార్నింగ్ ఇస్తున్నారట అయితే చాలా మంది సినిమా హీరోయిన్ మాటలకే దెబ్బతినేటంత వీక్గున్నాయా మీ మనోభావాలు గామె మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది గామె ఎవరినేం అనలేదు కదా ఉన్న మాట అంటే గంత ఉల్కిపాట ఎందుకని చాలా మంది గామెకి సపోర్ట్ చేస్తున్నారు మరి చూడాలే సినిమా విడుదల ముంగట శురువైన గీ పంచాది ఆళ్లకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో